ఐటీ అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని సినీ నటుడు సుమన్ అన్నారు. అభిమానులే తనకు కొండంత బలమని ఆయన వ్యాఖ్యానించారు. సినీ రంగంలో పవన్ కళ్యాణ్కు ఉన్నంత మంది అభిమానులు మరెవరికి ఉండరని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలుగులో పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో నటిస్తున్నానని, తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో కూడా నటిస్తున్నానని సుమన్ చెప్పారు. చేస్తానని మాట ఇస్తున్నాను. మీ అందరి సహకారం అభిమానం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ క్యాలెండర్ స్పెషాలిటీ ఏంటంటే లాస్ట్ ఇయర్ది ఇప్పుడు కూడా అది ఏదో డేట్ల కోసం చూసి వదిలేయటం కాకుండా కరాటే ఫస్ట్ తర్వాత సినిమా చేశారు. తెలంగాణలో యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నాను. అంటే పార్టీలో నేను లేను, బట్ అవుట్ సైడ్ నుంచి నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. సో తెలంగాణ ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది. ఒకప్పుడు బెంగళూరు అనేది ఐటీ హబ్గా ఉండేది, ఈరోజు తెలంగాణ దాటిపోయి ప్రపంచ స్థాయిలో, మొన్న కూడా బహిరంగ వెళ్ళినప్పుడు కూడా తెలంగాణ గురించి అడుగుతున్నారు తప్ప వేరే ఊరు గురించి అడగట్లేదు. అంటే రియల్ ఎస్టేట్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ, సో చాలా స్పీడ్గా చాలా వేగంగా వెళ్తుంది. సో దట్ ఈస్ ఓన్లీ వన్ సైడ్ అండి. నాకు నా మెయిన్ ప్యాషన్, నా మెయిన్ యాక్ట్ ఇదంతా ఏంటంటే మూవీస్, యాక్టింగ్ వేరే లాంగ్వేజెస్లో, దాని మీదనే నేను ఫోకస్ పెట్టున్నాను. సో ఇంక ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పలేము. ఎనీథింగ్ కెన్ హ్యాపన్ అట్ ఎనీ టైం. ప్రస్తుతానికైతే నాకు వేరే పొలిటికల్ వేరే ఏవి ఇది లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు రికార్డ్ చేస్తున్నారు, ఇది నమ్మండి. ఫోటో పెట్టేసి మ్యాటర్ పెడితే మట్టుకు దయచేసి నమ్మొద్దండి. నేను ఉందా ఇది మనం చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చినప్పుడు ఒక కొలీగ్గా, ఒక సినిమా ఇండస్ట్రీ మనిషిగా ఆయనకి ఉన్న ఒక ఫాలోయింగ్ కానీ, ఆయనకు ఉన్న ఒక అంటే యూత్ ఫాలోయింగ్ కానీ నిజంగా చాలా బాగుంది, చాలా ట్రెమెండస్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా అంటే ఆయనకి బ్రహ్మాండంగా ఉంది. ఇది చాలా ఒక పెద్ద అదృష్టం మనం చెప్పుకోవాలి. ఇక్కడ అదృష్టం నేను ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయంలో ఏంటంటే రాజకీయం, వ్యాపారం దేనికైనా ఒకటి రాసి పెట్టి ఉంటుందండి. అంటే భగవంతు మనంతా యాక్టర్సే. పవన్ కళ్యాణ్ గారు, నేను యాక్టర్ కాదు, మీరు కూడా యాక్టర్, మీరందరూ యాక్టర్లే. ఏంటంటే మీకు కొన్ని పనులు భగవంతుడు అప్పచెప్పారు కొన్ని రోజుల వరకే. మీరు చేసే పని నేను చేయలేను, నేను చేసే పని మీరు చేయలేరు. అట్లా ఒక సీఎం ఉందనుకోండి, ఆ సీఎం నువ్వు ఉండాలని చెప్పి ఆయనకి రాసిపెట్టి ఉంది. అది ఏ కాశ్మీర్ టు కన్యాకుమారి ఎవరైనా సరే, మీరు ఒరిసాకి వెళ్తే పాట్నాయక్ 5వ సారి సీఎం ఆయన, 5th time 25 ఇయర్స్ కంటిన్యూస్ ఈజ్ ద సీఎం. ఏమంటారు దానికి? సో ఇదన్నీ ఏంటంటే ఆల్రెడీ రాసి ఉంది కాబట్టి ఎప్పుడు దాకా అది ఉంటుందో అప్పుడు దాకా అది నడుస్తూ ఉంటుంది. మీరు నేను ఏమీ మార్చలేము. ఆ టైం మారాల్సిన టైం ఎక్స్పైరీ డేట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలిగిపోతుంది, ఇంకో కొత్త మ్యాటర్ ఒకటి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకోండి. అది బిజినెస్, పాలిటిక్స్ ఏదైనా సరే. సినిమా విషయం వచ్చేప్పటికి అందరికీ అదృష్టం లేదు ఈ ఫాలోయింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఫాలోయింగ్ ఉందో అది అందరికీ లేదు, ఆయనకి ఉంది. కానీ అది ఆయన ఎప్పుడు క్లిక్ అవుతారు, అది ఎప్పుడు ఆయనకి ఒక మంచి పొజిషన్ వస్తుంది, ఆ సందర్భాలు ఈక్వేషన్స్ ఉంటాయి, పాలిటిక్స్ ఈక్వేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు జనాలకి కరెక్ట్గా సూటబుల్ చెప్పి ఫీల్ అవుతారు. అలాగే ఇప్పుడు వచ్చేసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్యాలెన్సింగ్ ఉంటుంది, అది ఎప్పుడు క్లిక్ అవుతుంది వాళ్ళ మనసులో. ఈ మనిషి అయితే మనం జాగ్రత్తగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం అని వాళ్ళ మనసులో ఎప్పుడు పడుతుందో అప్పుడు ఆయనకి ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి, ఏ ప్రాబ్లం ఇంకా ఉండదు. బట్ యాజ్ అ ఆర్టిస్ట్గా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, హెల్త్ బాగా చూసుకోవాలి, అండ్ లెట్ హిమ్ కమ్ అప్ ఇన్ పాలిటిక్స్.